ఆలోచన చేయండి మిత్రులార. ఇవాళ మన యుద్ధం దేశంలో మోడీతోనైతే సందర్భం సరేమియాలక బిల్లా రంగాలు ఇవాళ ఊరు ఊరు తిరుగుతున్నారు. పదేళ్ళు మేము అధికారంలో ఉన్నాం, మిమ్మల్ని దోచుకున్నాం, మిమ్మల్ని అవమానించినాం, మమ్మల్ని మన్నించండి అని నేను చెప్పదలుచుకున్న 100 ఎల్కం తిన్న పిల్లంట తీర్థయాత్రలు పోయిందంట, అయ్యా నా తప్పైంది మన్నించండి అని. ఇవాళ బిల్లా రంగాలు చార్లే శోభారాజు ఇంట్లో వండుకుంటే ఉత్తగా వండుకోలే బిఆర్ఎస్. మొన్న జరిగిన ఎన్నికలన్నా బోర్డు మొక్కలు వేసి పొక్కలు మీరు ఎగబడితే బిఆర్ఎస్ వాళ్ళు పోయి బోర్లో వండుకున్నారు. ఇవాళ ఓడిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ వీధుల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అంటూ నేను అడుగుతున్న మనం వచ్చి సరిగ్గా 50 రోజులు కాలేదు. ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పినాం మిత్రమా, నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్పిన ఖచ్చితంగా డిసెంబర్ 9, 2023 నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది, ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం, సోనియమ్మ వస్తుందని సోనియమ్మ సమక్షంలో ఇక్కడనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినా చెప్పిన మాట నిలబెట్టుకున్నామా మనం? మీ అందరి సహకారంతోనే కదా ఇదే ఎల్పీ స్టేడియంలో సోనియమ్మ సమక్షంలో మన ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం. ఇవాళకి 50 రోజులు కూడా కాలేదు, అప్పుడే బిల్లా రంగాలు ఇద్దరు బయలుదేరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇంతకుముందే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు, మనం బస్సు ఉచితంగా ఏదైతే ఆడబిడ్డలకు ప్రయాణం మొదలు పెట్టినామో 15.5 కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిందని చెప్పిండ్రు. మీరందరు ఆడబిడ్డలకు తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియమ్మకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం. ఫిబ్రవరి 1వ వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో 2 పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దద్దమ్మలారా మీరా మమ్మల్ని అడిగేది 3,650 రోజులు ఈ తెలంగాణ ఏదైన మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, ఏమి అని సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏమి ఇయ్యట్లేదని మీరు అడుగుతారా? మీకు ఏమరుగుతుందని నేను అడుగుతున్న బిల్లా రంగాలు ఇవాళ రాష్ట్రాన్ని దివాలా తీపించిండ్రు, 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు, ఈ రాష్ట్రాన్ని కుక్క చెప్పిన ఇష్టరాకులాక చేసి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మా భట్టన్న రోజు పొద్దున్నే లేచి కళ్ళపెట్టని చూస్తే దాంట్లో ఏంది లేదు, మొత్తం గుల్లై ఉంది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్యాలి ఎంత భట్టన్న అంటే ఆయన అక్కడిక్కడ చూస్తున్న రోజు ₹2 జమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి. అయినా పింఛన్ ఆపలే, జీతాలు ఆపలే, లేకపోతే పేదలకు జరిగే సంక్షేమ పథకం ఆపలే, రైతు బంధు పథకం ఆపలే. ప్రతి సన్నాసోడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అని అంటుంది. పోయిన సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసుడు రైతు బంధు వేయలే, ఫిబ్రవరి 8 వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో ఫిబ్రవరి 4 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా, ఫిబ్రవరి 8 వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను ఇదే చెప్పదలుచుకున్నా మిత్రులు.